తప్పు చేసినటువంటి వాడిని తప్పకుండా కాపాడేటటువంటి రాజకీయం అనే అసహ్యకరమైన స్థితిలో ప్రజలు చచ్చిపోతా ఉన్నటువంటి చోట ఓ దేవుళ్ళగా కనిపించాడు యోగి ఆదిత్యనాథ్. ఎస్పీ వచ్చిన బీఎస్పీ వచ్చిన అరాచకులు అడ్డకోలుగా రాజ్యం ఏలుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో దిక్కులేని పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ దిక్కనిపించింది. యోగి ఆదిత్యనాథే దిక్కనిపించాడు. దాని పర్యవసానం వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, వేటగాడిలా వెంట పడుతున్నాడు. ఈ గ్యాంగ్స్టర్ అనే వాళ్ళని కోకటి వేళతో పెకిలిస్తున్నారు, ప్రాణాలు తీసి అవతల పడేస్తున్నారు, లేకపోతే బొక్కలో తోసి అవతల పడేస్తున్నారు, లేదా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి అవతల పడేస్తున్నారు. తాజాగా 6 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ పదవీ కాలంలో 178 మంది క్రిమినల్స్ ఎన్కౌంటర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లో క్రిమినల్స్ మీద యోగి ఉక్కుపాదం మోపుతా ఉన్నటువంటి నేపథ్యం 2017 నుంచి ప్రదాక 178 మంది క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేశారని రికార్డు తేలుతుంది. గత 6 ఏళ్లలో 13 రోజులకు ఒక క్రిమినల్ చొప్పున హతమైపోతున్నాడు. ఇది పోలీసు లెక్కలు చెప్తున్న నిజం. ఈ 6 ఏళ్లలో 23,669 మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఇప్పుడు తాజాగా గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఇదంతా మరొకసారి చర్చకు వచ్చింది.